ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలు కోరుకున్న కలలు నెరవేర్తాయి అనుకున్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సుమారు 9 సంవత్సరాలు పైచిలుకైనా తెలంగాణ ప్రజల కోరికలు తెలంగాణ ప్రజల ఆలోచనలు తెలంగాణ ప్రజల గౌరవం ఈనాడు మనం ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో చూసాం. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విడగొడితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతదని తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ వస్తదని కూడా ఆనాడు ఊహించారు. కానీ ఈనాడు అధికారంలో ఉండి ఈనాడు ఏదైతే రాజరికం ఎల్తున్నారో రాజులాగా కల్వకుంట్ల కుటుంబం ఆనాడు రాష్ట్ర విభజనప్పుడు రాష్ట్ర విభజనకి ముందు ఏ తెలంగాణ ప్రజలు తెలంగాణను కోరుకొని తెలంగాణను ఇచ్చేటప్పుడు ఆ తెలంగాణ అందింది అంశాలు తెలంగాణానికి కావాల్సిన అంశాలు అందాయా లేవా అన్నది ప్రత్యక్షంగా మనం ఈనాడు చూస్తున్నాం. కానీ ఈ కల్వకుంట్ల కుటుంబం అనేక సందర్భాల్లో అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని కులాలకు చెప్పిన మాటలు ఆనాడు 2014 ఎన్నికలప్పుడు మానిఫెస్టోలో గానిండి 2018 ఎన్నికల మానిఫెస్టోలో గానిండి చెప్పిన మాటలు చెప్పకుండా ఓన్లీ లాంచింగ్ చేయటమే తప్ప స్కీములు అది దళిత బంధువు కావచ్చు రుణమాఫీ కావచ్చు రైతులకి 24 గంటల ఉచిత కరెంట్ కావచ్చు ఇరా లాంచింగ్ చేయటమే తప్ప ఆ కార్యక్రమాలను పూర్తిగా ఎండ్ వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నది కూడా ఈనాడు తెలంగాణ ప్రజలకు తెలుసు. అయితే ఈనాడు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా కలలన్నీ నెరవేరుతాయని తెలంగాణ ప్రజలు కోరుకున్నారో ఇందాక నేను చెప్పినట్లు కేవలం కల్వకుంట్ల కుటుంబానికే తెలంగాణ వచ్చి మంచి జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నది ఈనాడు మనందరం కూడా గమనించాం. ఉచిత కరెంట్ విషయానికి వస్తే ఈ మధ్య ఒక 3-4 రోజుల క్రితం వరకు కూడా ఏరో వారేదో 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చారని ఉచిత కరెంట్ మేమే కనుగొన్నామని అసలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు మేమే చేశాము అని అసలు ప్రాజెక్టులు అంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు ప్రాజెక్టులు అన్నీ మేమే కట్టామని ఈనాడు అధికారంలో ఉండి అధికార మదమతో అనేక అవాక్కులు చవాక్కులు ఈనాడు అధికార పార్టీ నాయకులు పేలుతున్నది కూడా మనం చూస్తున్నాం. ఒడ్లేంటో ఎడ్లేంటో తెలియదని మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఉండి ఉండకపోతే ఈనాడు ఈ అవాక్కులు చవాక్కులు పేలే నాయకుల పరిస్థితి ఏమిటి ఏ పొజిషన్లో మీరుండేవారు అనే అంశాన్ని మర్చిపోయారు. అంటే ఆనాడు మీరు ఇద్దరు పార్లమెంటు సభ్యులుండి మీ ఇద్దరు పార్లమెంటు సభ్యులతో మీరు చేసిన పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకుంటున్నారా? లేక దొంగ దీక్షలు దొంగ నిరాహార దీక్షలు చేస్తే ఆ దొంగ నిరాహార దీక్షలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకుంటున్నారా? ఏదో గొప్పగా మీరు చెప్తుంటా సావు నోటి దాకా పోయి తెలంగాణ రాష్ట్రాన్ని మేము తీసుకొచ్చామని మీరు గొప్పగా చెప్పుకుంటున్న ఆ కార్యక్రమం ద్వారా మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిందనుకుంటున్నారా? కేవలం అనేక మంది మేధావులు యువకులు ఉద్యమకారులు అనేక మంది ఆత్మ బలిదానాల ఫలితం అనేక మంది పోరాట ఫలితం అనేక మంది కష్టాల ఫలితం
తెలంగాణ రాష్ట్రం వచ్చిందే తప్ప కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులతోనో ఏదో ఒక గంట నిరాహార దీక్షో ఒక రోజు నిరాహార దీక్షో చేసి మళ్ళీ ఆ నిరాహార దీక్షని తూచని మళ్ళీ నిరాహార దీక్షని ఏదైతే యూనివర్సిటీ విద్యార్థులు ఊవెత్తున ఎగిసిపడితే మళ్ళీ నేను నిరాహార దీక్షలో ఉన్నానని చెప్తే మీకు తెలంగాణ రాష్ట్రం రాలే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీమ్మ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల మనోభావాలను తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చాలి అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణని అభివృద్ధి చేయాలనే అంశంతో ఆ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అది చీమలు పెట్టిన పుట్ట పాములు వంశించైనట్లు మాయ మాటలు చెప్పి ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు మీరు ఇది నిజం కాదా అది మీకు తెలుసు ఎన్ని వాగ్దానాలు చేశారు ఎన్ని వాగ్దానాల్లో ప్రజలకు ఈనాటి వరకు మీరు నెరవేర్చారు ఈ చేసిన వాగ్దానాలన్నీ వాగ్దానాల రూపంలోనే ఉంది తప్ప నిజంగా వాటిని కార్యరూపం దాల్చామా లేదా అనేది ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి తెలుసు వారికి టీం అందరికి తెలుసు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పింది కాంగ్రెస్ నాయకులమే కాదు మీ నోటితో మీరు అనేక వేదికలమే చెప్పారు ఈ ధనిక రాష్ట్రాన్ని ఈనాడు 5 లక్షల కోట్ల పైచిలకు అప్పులు పాలు చేసింది మీరు కాదా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ అప్పు చేసిన డబ్బుతో అప్పు చేసి పొప్పుకూడి తినమన్నట్టు ఈ అప్పు చేసిన డబ్బుతో ఈ రాష్ట్రానికి అప్పులు పాలైతే చేశారు మీ కుటుంబం మటుకు క్యాష్ లోకి వచ్చారు బ్యాంకు బ్యాలెన్స్ లోకి వచ్చారు లక్షల కోట్లలోకి తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టారు తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకున్నారు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కూడా మిగల్చకుండా దాన్ని కూడా ఈనాడు మీరు దోల్చుకున్నారు ఒకటే నేను తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఒకటే ఏ ఆలోచనతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏ ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారో ఒక కాంగ్రెస్ కార్యకర్తలే కాదు యావత్ తెలంగాణలో ఉన్న సుమారు 4 కోట్ల ప్రజలు ఈనాడు కాంగ్రెస్ పార్టీకి మనందరం రుణపడి ఉన్నాం శ్రీమతి సోనియా గాంధీ గారికి మనం రుణపడి ఉన్నాం శ్రీమతి సోనియా గాంధీ గారి ఆలోచనలకి మనం పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది అది ఆసన్నమైంది ఈ శుభ సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాను నేను ఒక్కడినే కాదు ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది పెద్దలు ఉన్నారు ఎమాయెమీలు ఉన్నారు అందరం కలిసి రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రజల మనసుల్లో ఏదైతే ఉందో తిరిగి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే ప్రజలకు మంచి చేస్తదని నమ్మకం ఏదైతే ఉందో ఆనాడు ఈనాడు చెప్తున్నారు మేము 2000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నామని మీరు ఇచ్చేదేంటి ఎప్పుడో 70 రూపాయలు ఉన్నది ఆనాడే 200 రూపాయలు ఇచ్చారు దాన్ని కంపేర్ చేస్తే మీరు ఇస్తున్న 2000 రూపాయలు ఏం పెద్ద గొప్ప కాదు మన రాహుల్ గాంధీ గారు ఖమ్మం వేదిక మీద ప్రకటించారు 4000 రూపాయలు మేము అధికారంలోకి రావడంతోనే ఇస్తామని ఇందాక పిసిసి అధ్యక్షుల వారు కూడా చెప్పారు రైతు డిక్లరేషన్లో అనేకమైన అంశాలను లేవనెత్తారు ఈ అంశాలన్నిటినీ కూడా ఆచరణకు సాధ్యమైన వాటినే కాంగ్రెస్ పెద్దలు ఈనాడు చెప్తున్నారు ఆచరణ సాధ్యం కాని వాటిని మేము చెయ్యలేము అనే చెప్తున్నాం ఆచరణకు సాధ్యమైన వాటినే ప్రకటిస్తున్నాం ఆచరణ చే వాటినే ఎన్నికల మేనిఫెస్టోలో రేపు పెట్టబోతున్నాం అంతేకాని ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇవ్వలేదు భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఇవ్వబోదు కానీ ఈనాడు అధికారంలో ఉన్న పార్టీ ఈనాడు
అధికారాన్ని అనుభవిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మట్టుకు తప్పకుండా ఏ మాయ మాటలు చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకుంటున్నారు ఆ దోచుకున్న ప్రతి పైసాని తిరిగి ప్రజలకు చెందే విధంగా కొద్ది నెలలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కల్వకుంట్ల కుటుంబమే కాదు ఈనాడు అధికార మదముతో యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటుగా లక్షలాది మంది కాంగ్రెస్ అభిమానుల్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టి దోచుకున్న ప్రతి పైసాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా కక్కిచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టొద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం నేను ఒక సాధారణ కార్యకర్తగా నేను ఒక సాధారణ కార్యకర్తగా తప్పకుండా చెయ్యి చెయ్యి కలుపుతాం భుజము భుజము కలుపుతాం శక్తి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావటమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అభిమానుల్ని కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకునే కార్యక్రమాన్ని చేపడతామని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ మరొక్కసారి నాకు మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు।